అన్ని సచివాలయాల రికార్డులు సరిగ్గా లేకపోతే పంచాయతీ కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామని అల్లూరు నగర పంచాయతీ కమిషనర్ శివారెడ్డి హెచ్చరించారు. ఆయన అల్లూరు నగర పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. శనివారం లోపు రికార్డులు చూపించకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ఉదయం 7 గంటలకంతా విధులకు హాజరు కావాలని, లేని పక్షంలో సెలవు తీసుకోవాలంటూ ఆయన ప్రకటించారు. పక్కన వాడు ఆధార్ నంబర్ ఎంత అది నోట్ చేసుకోండి ఒకసారి. శనివారం దాకా ఆరు రోజుల్లో అన్ని సచివాలయాలుగా ఉన్నాయి. పంచాయతీ ప్రజలకి, వ్యాపారస్తులకి, మరి వివిధ రాజకీయ పార్టీ నాయకులకి అందరికీ కూడా నమస్కారం. అదేవిధంగా మీడియా పీపుల్కి కూడా నమస్కారం. అల్లూరు నగర పంచాయతీ అనేది కొత్తగా ఏర్పడటం, మరి సిబ్బంది సఫిషియెంట్గా లేకపోవటం, దీనివలన ప్రజలకి ఇంకా మెరుగైన సేవలు అందించలేకపోతున్నాం. అయినా కూడా ఉన్న సిబ్బందితోటి, మరి ఒక క్లర్క్ని కావలి మున్సిపాలిటీ నుంచి డిప్యూటేషన్ మీద ఇవ్వడం జరిగింది, శివరామకృష్ణ. అలాగే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వివేకనాయన్ని ఫుల్ టైం డిప్యూటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయన మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 5 దాకా ఇక్కడే ఉంటారు. ఉండి ఆయన టౌన్ ప్లానింగ్ విధులతో పాటు ఒక మేనేజర్గా, అంటే కమిషనర్ గారు లేరు కాబట్టి కమిషనర్ గారి తరఫున ఎప్పటికప్పుడు ఇక్కడున్న 4 సచివాలయాలు, నార్త్ మోపూరు, సింగపేట 6 సచివాలయాలను కూడా పర్యవేక్షణ చేస్తూ ఈ మున్సిపాలిటీ సిస్టంలో, ఈ నగర పంచాయతీలో అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది, రికార్డ్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, రెవెన్యూని ఎలా జనరేట్ చేసుకోవాలి, ప్రజలకు ఏ విధంగా జవాబుతరంగా ఉండాలి అనే దాని మీద సిబ్బందికి గైడ్ చేస్తూ, మరి పనిచేయని వాడని రిపోర్ట్ రాస్తూ, వాడి మీద చర్యలు తీసుకోవడానికి కూడా ప్రాపర్ ప్లాన్ చేసుకొని ముందుకు వెళుతున్నాం. అలాగే అకౌంట్స్, నగర పంచాయతీకి వచ్చే ఆదాయం కానీ ఖర్చు కానీ ఒక ట్రాన్స్పరెన్సీగా ఉండటానికి, కానీ లెక్కలు అనేది సరిగా ఉండటానికి, ఎక్కడ మిస్యూజ్ జరగకుండా ఉండటానికి సీనియర్ అకౌంటెంట్ శైలజ నావండి కూడా ఇక్కడ నియమించడం జరిగింది. ఆవిడ కూడా తరచుగా ఇక్కడికి వచ్చేసేసి రికార్డ్ అంతా కూడా వెరిఫై చేస్తుంటారు. గతంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఏదైనా జరుగుంటే వాటిని ఇమీడియట్గా రెక్టిఫై చేయటం, అదేవిధంగా రికార్డ్ ఏదైనా ప్రాపర్గా లేకపోతే దాన్ని ప్రాపర్గా ఆర్డర్లో పెట్టించడం, రావాల్సిన బాకీలన్నీ కూడా ఒక నిర్దిష్ట యాక్షన్ ప్లాన్ ప్రకారం వసూలు చేయటం, మరి సిబ్బందికి జీతాలు అనేది 1వ తారీఖు రాగానే ఫస్ట్ వీక్లో జీతాలు చెల్లించడానికి చర్యలు తీసుకోవటం, ఏ విధంగా అయితే సిబ్బందితో మనం పనిచేయించుకుంటున్నామో అదేవిధంగా వాళ్ళకి ఇన్ టైంలో శాలరీస్ ఇవ్వకపోయినా కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని ప్రజలందరూ కూడా, అదేవిధంగా వ్యాపారస్తులు, నగర పంచాయతీకి చెల్లించాల్సిన ప్రతి రూపాయి కూడా దయచేసి చెల్లించండి. ఉదయం లేస్తే మీ ఇంట్లో మనిషి పుట్టిన దగ్గర నుంచి మీ ఇంట్లో మనిషి చనిపోయే వరకు కూడా నగర పంచాయతీయే సర్వీస్ చేస్తుంది. కరెంటు బిల్లులు మాత్రం తూచా తప్పకుండా ప్రతి నెలా చెల్లిస్తున్నారు. నగర పంచాయతీకి సంబంధించిన ట్రేడ్ లైసెన్సులు కానీ, ఇంటి పన్నులు కానీ, నీటి పన్నులు కానీ చెల్లించడానికి మా దగ్గర డబ్బులు లేవు అనే ఒక అబద్ధం అనేది నిర్మకవాటంగా చేస్తున్నారు. కారణం ఏంటంటే పంచాయతీ, నగర పంచాయతీ అనే వాళ్ళు ఏమీ చేయలేరు. మనం ఏం చెప్తే అది నడుస్తుంది, లేదంటే మనకు ఎవరో ఒకళ్ళ సపోర్ట్ ఉంటుంది అనేది మీరు ఊహించుకోవచ్చు. అది తప్పు.
పన్నులు చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి జప్తు నోటీస్ కూడా ఇచ్చి మరి వాళ్ళ ఇంట్లో ఉన్న ఐటమ్స్ కూడా జప్తు చేయడానికి కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాంటి సిచ్యువేషన్ మీకు మాకు కల్పించొద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాం. సిబ్బంది కూడా అందరూ పంచాయతీ సెక్రటరీలు సంబంధిత స్టాఫ్ను తీసుకొని వారే స్వయంగా ఈ ట్యాక్స్ కలెక్షన్కి వెళ్లాల్సిన అవసరం ఉంది. గతంలో అవుట్సోర్సింగ్ వాళ్ళని వెంట పంపించటం, వీళ్ళేదో సీట్లో కూర్చోటం అది కరెక్ట్ కాదు. ఈ ఫైనాన్షియల్ మ్యాటర్కి సంబంధించి పంచాయతీ సెక్రటరీనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ తప్పు జరిగినా ఇమీడియట్గా పంచాయతీ సెక్రటరీని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనిలో ఎటువంటి సందేహం లేదు. వసూలు చేసిన ప్రతి రూపాయికి కూడా ప్రజలకి రిసిప్ట్ ఇవ్వాల్సిన బాధ్యత నగర పంచాయతీ మీద ఉంది. ఆ విధంగా మీ దగ్గర ఎవరైనా డబ్బులు వసూలు చేసి రిసిప్ట్ ఇవ్వకపోతే మాత్రం తప్పనిసరిగా నగర పంచాయతీలో ఇన్ఛార్జి మేనేజర్గా పనిచేస్తున్న వివేకానంద్కి తెలియజేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను. ఇవాళ నా నెంబర్ మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే నాకు తెలియజేసినా కూడా వెరిఫై చేసి సంబంధిత వ్యక్తుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి రిసిప్ట్ లేకుండా ఎవరికి కూడా పేమెంట్ ఇవ్వకండి. ఒకవేళ ఏదైనా మీ నమ్మకంతో ఇచ్చినా కూడా సేమ్ డే ఆర్ నెక్స్ట్ డే రిసిప్ట్ తీసుకోవాలని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చాలామంది సెక్రటరీలు ఇన్ టైంలో విధులకు హాజరు కాకుండా ఇర్రెగ్యులర్గా వ్యవహరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పర్మనెంట్ వాళ్ళైతే ఛార్జ్ మెమోలు ఇచ్చేసి మరి తర్వాత చర్యలు తీసుకోవడానికి సంబంధించిన అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతుంది. ఒక డిసిప్లిన్ లేకపోతే పరిపాలన అనేది సక్రమంగా నడవదు. అందువల్ల ఆల్ సెక్రటరీస్ వాలంటీర్స్ కూడా ఎర్లీ మార్నింగ్ బై 7 ఫీల్డ్లో ఉండాలి. ప్రజల్ని ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాలి. కోవిడ్ వ్యాక్సినేషన్ అనేది 18 అబౌవ్ ఇయర్స్ ఏజ్ వాళ్ళంతా కూడా తీసుకున్నారా లేదా, తీసుకోవాలని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా వేయించాల్సిన అవసరం ఆ సచివాలయ సిబ్బంది మీద ఉంది. ఆ లిస్టు కూడా వీళ్ళ దగ్గర రెడీ రెకనర్ లాగా ఎవరు వ్యాక్సినేషన్ చేయించుకున్నారు, ఎవరు వ్యాక్సినేషన్ చేయించుకోలేదు అనేది సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా నగర పంచాయతీకి రావాల్సిన వనరులు, ఆర్థిక వనరులు అవన్నీ కూడా రికార్డుని ప్రాపర్గా బిల్డప్ చేసుకొని ప్రతి నెలా కూడా ఆదాయం ఎంత వస్తుంది, ఇంకా రావాల్సిన ఎరియర్స్ ఎంత ఉన్నాయి, కొత్తగా మనం ఎస్ఎస్ చేయిన ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా పంచాయతీ సెక్రటరీ కనుక